కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే ఈ రామేశ్వరం కేఫ్లో పేలుడు సంభవించడం పెను సంచలనంగా మారింది. ఈ పేలుడులో రామేశ్వరం కేఫ్లో పనిచేస్తున్న సిబ్బంది, కస్టమర్లు సహా 5 తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కేఫ్కు వచ్చిన కస్టమర్లు, స్థానికులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని కేఫ్ సిబ్బంది చెబుతున్నారు. అయితే అది సిలిండర్ పేలుడు కాదని, బాంబు పేలుడని ఎంపీ తేజస్వి సూర్య వెల్లడించడం సంచలనం రేపుతోంది. బెంగళూరు నగరంలోని కుండలహళ్ళి ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇంకా ఎవరైనా గాయపడిన వారు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. పేలుడు ధాటికి రామేశ్వరం కేఫ్లో ఉన్న ఫర్నిచర్ వస్తువులు ఎగిరిపడ్డాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువుల మధ్యలో ఎవరైనా ఉన్నారా అని పోలీసులు గాలింపు చేపట్టారు. రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగిందని తమకు కేఫ్ సిబ్బంది సమాచారం అందించినట్లు వైట్ ఫీల్డ్ ఫైర్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. వెంటనే ఫైర్ ఇంజన్లు, సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. కేఫ్లో ఉన్న కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు తమకు సిబ్బంది చెప్పినట్లు అధికారులు వివరించారు. ఘటనా స్థలంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఫైర్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై బెంగళూరు సౌత్ ఎంపీ, బీజేపీ నేత తేజస్వి సూర్య మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. తాను రామేశ్వరం కేఫ్ వ్యవస్థాపకుడు నాగరాజుతో మాట్లాడానని, కేఫ్ పేలుడు సంఘటన గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. కేఫ్కు వచ్చిన ఓ కస్టమర్ వదిలి వెళ్లిన బ్యాగు కారణంగానే పేలుడు సంభవించిందని చెప్పినట్లు తేజస్వి సూర్య ట్వీట్ చేయడం పెను సంచలనంగా మారింది.